రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం అన్నపూర్ణకు స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన వాణిజ్య పంట పత్తి. అనేక వ్యయాలతో కూడుకున్న పత్తి సాగులో రైతులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా చీడపీడల నివారణలో అప్రమత్తంగా ఉండాలి. పత్తి సాగులో ఎదురయ్యే సమస్యలు, పరిష్కార మార్గాలను గురించి రైతాంగానికి తెలియజేసేందుకు టీవీ ఫైవ్ అన్నపూర్ణ ప్రత్యేకంగా ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని చేపట్టింది. మరి రైతుల సందేహాలకు సమాధానాలు తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ఉన్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ మనతో ఉన్నారు రామ్ ప్రసాద్ గారు. డాక్టర్ రామ్ ప్రసాద్ గారితో మాట్లాడి మరి ఎటువంటి సందేహాలున్నా నివృత్తి పరచుకుందాం. మరి రైతులు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 9963151 5557 2. మరో నెంబర్ 9963151 5557 3. డాక్టర్ రామ్ ప్రసాద్ గారితో మాట్లాడొచ్చు ఫోన్ చేసి లైవ్ లో. నమస్తే రామ్ ప్రసాద్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. రామ్ ప్రసాద్ గారు, నిజంగానే పత్తి కొంచెం ఖర్చుతో కూడుకున్నది, వ్యయ ప్రయాసాలకు కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి పత్తిని జాగ్రత్తగా కాపాడుకుంటే రైతులకు లాభం, అందరికీ లాభమే. మరి ఈ పత్తి ప్రస్తుతం ఏ దశలో ఉంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అయితే ఈ సంవత్సరం వర్షాలు జూన్ మాసంలో బాగా పడడం జరగడం వల్ల యాక్చువల్గా రైతులందరూ కూడా త్వరగా విత్తుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం జూన్ మాసంలో విత్తుకున్న పత్తులు చూసినట్టయితే సుమారుగా 50 నుండి 70 రోజుల దశలో ఉందని చెప్పుకోవచ్చు. పత్తులన్నీ కూడా ఈ వర్షాలు, మంచి వర్షాలు కురవడం వల్ల కూడా బాగా మొలకెత్తి 50 నుండి 70 రోజుల దశలో ఉంది ప్రస్తుతం. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, వారితో మాట్లాడదాం. మనం ఫస్ట్ కాలర్ గుంటూరు నుంచి పుల్లారావు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. రామ్ ప్రసాద్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. రామ్ ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. మాది గుంటూరు అండి. చెప్పండి. మేము 1.5 ఎకర ఈ చౌడు భూమిలో పత్తి నాటామండి. ఓకే, ఆ పత్తికి మరి చౌడు నిలబడుతుందా పోతా, లేకపోతే రాలిపోతుందా అనే సమస్య సార్ మరి. అచ్చా, జనరల్ ఏదంటే చౌడు భూములలో పత్తికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. అంటే పోషకాలు ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఈ పోషకాలు లోపాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, కొద్దిగా చౌడు భూములు కాబట్టి పోషక లోపాలు లేకుండా మనము పైపాటుగా ఈ జింకు కానీ అలాగే మనకి సూక్ష్మ పోషకాల లోపాలు లేకుండా అవి కొంచెం పిచికారు చేసుకున్నట్టయితే, ఇప్పుడు మనకి అగ్రోమిన్ మ్యాక్స్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది సూక్ష్మ పోషకాల మిశ్రమము, అది 5 గ్రాములు లీటర్ నీటికి అలాగే మనం వారానికి ఒకసారి అలా పిచికారు చేసుకున్నాం అనుకోండి, సో దాదాపుగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పూత రాలడం అనేది ఏమి ఉండదు. ఒకవేళ పూత లాంటివి రాలుతున్నది బాగా అంటే, ఇప్పుడు మనకి మార్కెట్లో పొటాషియం నైట్రేట్ అని చెప్పి దొరుకుతుంది మల్టీకే అని చెప్పేసి, అది కూడా 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారు చేసుకున్నట్టయితే ఈ చాలా వరకు ఈ ఇబ్బందులు ఏమి ఉండవు. బట్ ఏంటంటే పత్తి తర్వాత ఒక్కసారి ఈ పచ్చి రొట్టె ఎరువులు వేసినట్టయితే మీ భూమిలో ఉన్న ఈ మన ఈ చౌడు లాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనండి. మరో కాలర్ శ్రీకాకుళం నుంచి రామారావు గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి రామ్ ప్రసాద్ గారితో. టీవీ సౌండ్ తగ్గించారా? నమస్తే మేడం. సీనియర్ శాస్త్రవేత్త ఉన్నారండి రామ్ ప్రసాద్ గారు, మీరు టీవీ సౌండ్ తగ్గిస్తే మాట్లాడొచ్చు. తగ్గించాం మేడం. చెప్పండి. అదే 60 రోజులు అవుతుందండి మేము కట్ చేసి 10 ఎకరాలు కట్ చేసాము. చెప్పండి. అది తెల్లదోమ పచ్చదోమ ఉందండి. ఓకే, ఫస్ట్ పిచికారి ఇంగ్రాజ్ లోపేడు చేసాం సార్. ఓకే, ఇప్పుడు రెండో పిచికారి ఫ్రైడ్ అంటారు కదండి, అస్థానిక ఫ్రైడ్ నివాళి కొట్టచ్చా సార్? ఓకే, అయితే ఏంటంటే మీరు 2 మందులు కలిపి మాత్రం కొట్టకండి, దీనివల్ల రసం పిలిచే పురుగుల ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మిత్రపురుగులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ప్రైడ్ కొట్టారు కాబట్టి ఈ తెల్లదోమ నివారణకు గాను మీరు ఈ ఫిప్రోనిల్ అనే మందును 2 ml లీటర్ నీటికి పిచికారు చేసుకోండి. అలాగే వీలైతే ఇప్పుడు మార్కెట్లో ఎల్లో కార్డ్స్ దొరుకుతాయి, ఎల్లో స్టికీ ట్రాస్ అని చెప్పి, అవి ఎకరానికి ఒక 10 చొప్పున పెట్టుకున్నట్టయితే కూడా ఈ తెల్లదోమలు మొత్తం అంటుకుని చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, సో మీరు ఎలాంటి మందులు ఎక్కువ పిచికారి చేయకుండా ఆ ఎల్లో స్టికీ ట్రాప్స్ పెట్టుకోండి ఎకరానికి 10 చొప్పున, చాలా చక్కగా మీరు తెల్లదోమను నివారించుకోవచ్చు. ఓకే, మరో కాలర్ నల్గొండ నుంచి రవి గారు, నమస్కారం అండి. రవి గారు చెప్పండి, సర్తో మాట్లాడండి.
మేడం పత్తి చేను 50 రోజులు అయింది మేడం అనేసి చెప్పండి. అయితే ఇప్పుడు మొత్తం గోడా దశకు వచ్చింది, పత్తి మొక్కలు మొత్తం ఎండిపోతున్నాయి మేడం. అచ్చా ఎండిపోతున్నాయా, అంటే గుంపు గుంపు ఎండిపోతున్నాయా అక్కడక్కడ? వేరు కుళ్ళు తెగులా, వేరు పురుగు వచ్చిందా? అసలు వేరు కుళ్ళని తెలియదు. పత్తి పీకి చూస్తే అది మొత్తం రసం తెచ్చి పడేసింది. కాదండి, మీరు పత్తి మొక్క తీసి చూస్తే వేర్ల మీద కొంచెం నల్లగా ఉండి కొంచెం మాడిపోయినట్టు ఉంటే వేరు కుళ్ళు తెగులు అని చెప్పి చెప్పుకోవచ్చు. సో అలాంటి ఏమైనా సింప్టమ్స్ కనబడితే మాత్రం మీరు ఏం చేస్తారంటే, ఇలా అయితే గుంపులు గుంపులు అక్కడక్కడ సరిపోతుంటది. సో ఇది ఏంటంటే, దీనికి మీరు బ్లైటాక్స్ 3 గ్రాములు లీటర్ నీటికి కానీ లేదా బావిస్టిన్ 1 గ్రాము లీటర్ నీటికి కానీ ఇది కలుపుకొని ఈ మొక్క మొదలు బాగా తడిచినట్టు, వేరు వ్యవస్థ బాగా తడిచినట్టు మీరు చేసుకున్నట్టయితే, సో ఇది చేసుకున్నప్పుడు ఆ మొక్కలకు చుట్టూ ఉన్న మంచి మొక్కలు కూడా పోసుకున్నట్టయితే ఈ తెగులు వ్యాప్తి లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి బ్లైటాక్స్ పోసుకున్నాక మళ్ళీ మార్చి అంటే బావిస్టిన్ అనే మందును అంటే కార్బనిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి మళ్ళీ దాన్ని కూడా మనము మొదల దగ్గర పోసుకున్నట్టయితే ఇలాగ వారానికి ఒకసారి 1-3 సార్లు చేసుకున్నట్టయితే మీకు ఈ వ్యాప్తి అనేది తగ్గిపోతుంది. ఓకే, మరో కాలర్ నల్గొండ నుంచి కళ్యాణ్ గారు. హలో అండి. మేడం ఏంటండి మీ సందేహం? సీనియర్ శాస్త్రవేత్త ఉన్నారు రామ్ప్రసాద్ గారు, మాట్లాడండి. మేడం మా పత్తి అయితే పత్తులు పెరగకపోవడం అంటే ఇప్పుడు ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల ఈ పత్తులు కొద్ది వళ్ళిపోవడం అలా జరుగుతున్నవి. అయితే మీకు మంచి పత్తులు బాగా పెరగాలంటే అప్పుడప్పుడు పైపాటుగా మీరు నీరు ఇచ్చినప్పుడే పోషకాలు కాకుండా పైపాటు కూడా పోషకాలు ఇవ్వాలి. ముఖ్యంగా పైపాటుకి ఇచ్చే పోషకాల్లో ఏంటంటే కొంచెం ప్రస్తుతం యూరియా 20 గ్రాములు లీటర్ నీటికి, లేకపోతే ఈ 3-19 అంటే పాలిఫీడ్ అని చెప్పి దొరుకుతుంది మార్కెట్లో, అది 10 గ్రాములు లీటర్ నీటికి కానీ, లేదా పొటాషియం నైట్రేటు మల్టీకే అది 10 గ్రాములు లీటర్ నీటికి. సో అడపాదడపా మనం పోషకాలను కూడా ఈ వర్షాభావ పరిస్థితుల్లో పైపాటుగా పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఈ పోషకాలను మనము ఈ తెగుళ్ల మందుతో కానీ పురుగు మందుతో కూడా పిచికారి చేసుకోవచ్చు కాబట్టి, సో వీటిని మనం పిచికారి చేసుకున్నట్టయితే మొక్క పెరుగుదల అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరుగుతాయి. ఓకే, మరో కలర్ భద్రాచలం నుంచి రవికుమార్ గారు. హలో అండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం మేము పట్టేసి ఇప్పటికి 70 రోజులు అవుతుంది. మొదటి దశ తెల్లదోమ పేమంక బాగా పట్టింది మేడం. ఈ వర్షాభావ పరిస్థితుల్లో తెల్లదోమ పేనుబంక బాగా ఎక్కువ ఉంటుందండి. సో ఇలాంటి వాతావరణ పరిస్థితులు అనుకూలం కాబట్టి, సో వీటికి గానే ఏంటంటే ఫస్ట్ 60 రోజుల వరకు కూడా ఎటువంటి మందులు పిచికారీ చేయకుండా కాండానికి మందు పూత పద్ధతి అనేది మనం పెట్టాలి. అయితే ఇప్పుడు 60 రోజులు దాటింది కాబట్టి ఈ రసం పీల్చే పురుగులకు పైపాటుగా మందులు పిచికారి చేయాలి కాబట్టి, అయితే ఈ మందులు కూడా ఏంటంటే మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి. ఇప్పుడు తెల్లదోమకి ఈ మన పేనుబంక ఉందంటున్నారు కాబట్టి దానికి ఒకసారి ఎస్టామోప్రిడ్ 0.2 గ్రామ్స్, తర్వాత ఒకసారి ఫిప్రోనిల్ 2 ml లీటర్ నీటికి, అలాగే ఫ్లోనికామిడ్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది అది 0.3 గ్రామ్స్ లీటర్ నీటికి. అయితే వీటికి అప్పుడప్పుడు వేప కషాయం కానీ వేప నూనె కానీ కలుపుకుని పిచికారి చేసుకున్నట్టయితే మనం ఈ రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మందుల్ని మార్చి మార్చి పిచికారి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వేప లాంటి మందుల్ని మాత్రం పిచికారి చేసినప్పుడు మాత్రం సాయంత్రం మట్లు కానీ మార్నింగ్ మట్లు కానీ పిచికారి చేసుకోవాలి. ఓకే, మరో కాల సిద్దిపేట నుంచి శ్రీనివాస్ గారు. హలో అండి. చెప్పండి. చెప్పండి, ఏం ప్రాబ్లం ఏందండి? నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. మా పత్తి చీడ పురుగు పచ్చదోమ బాగుందండి సార్. పచ్చదోమ బాగుందా అండి? పచ్చదోమ. ఓకే. ఓకే, పచ్చదోమ బాగా ఉన్నట్టయితే ఇప్పుడు 50 రోజుల పంట అంటున్నారు కాబట్టి ఇంకా అవకాశం ఉంది కాబట్టి మీరు పచ్చదోమకు గాను ఈ కాండానికి మందు పూత పద్ధతిని చేసుకోండి. దీనికి ఏంటంటే మీరు ఇప్పుడు ప్రస్తుతము ఈ ఇమిడాక్లోపిడ్ని మనం పెట్టుకోవచ్చు. 1 భాగం ఇమిడాక్లోపిడ్ 20 భాగంలో నీళ్లు అంటే 1:20 నిష్పత్తిలో మందు ద్రావణాన్ని తయారు చేసుకొని మొక్క పైన లేత కాండం పైన మనము ఈ మందు పూత ద్వారా కూడా ఈ ఈ పచ్చదోమను కానీ అలాగే దాంతోపాటు పేనుబంకను ఈ తర్వాత తెల్లదోమను కూడా మనం నివారించుకోవచ్చు కాబట్టి మీరు ఇంకా 50 రోజులు అంటున్నారు కాబట్టి మనం కాండాన్ని మందు పూత అనేది పెట్టుకోవచ్చు. ఓకే, మరో కలర్ గుంటూరు నుంచి బాలునాయక్ గారు. హలో అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, మాట్లాడండి రామ్ప్రసాద్ గారితో. చెప్పండి, మీ సమస్య చెప్పండి.
రెండేళ్ళు 60 డేస్ ఓకే. అయితే ఫస్ట్ పిచ్చి గారిగా ఉలాల కొట్టాం. ఓకే. అయితే దోమ అయితే కొంచెం కంట్రోల్ ఉంది కానీ గూడ బాగా రాలుతుంది. గూడ బాగా రాలుతుందా? అయితే గూడ బాగా రాలుతుందంటే ఇప్పుడు ఈ పోషకాలు పైపాటుగా ఇవ్వండి, ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కదా, మొన్నటి వరకు వర్షాలు లేవు కదా, ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కింద యూరియా ఈ పొటాష్ ఇచ్చుకోవడంతో పాటు అంటే ఎకరానికి ఒక 50 కేజీల యూరియా, ఒక 20 కేజీల పొటాష్ ఇవ్వండి. అలాగే పైపాటుగా ఈ మల్టీకే అంటే పొటాషియం నైట్రేట్ ని 10 గ్రాములు లీటర్ నీటికి అప్పుడప్పుడు పిచికారీ చేయండి. దీనివల్ల ఏంటంటే పూత రాళ్ళం తగ్గిపోతుంది, అలాగే కాయ సైజు కూడా నాణ్యత కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. ఓకేనండి. ఓకే రామప్రసాద్ గారి, పత్తిలో తెగుళ్ళు ఏమైనా ఉన్నాయా? అలాగే ఈ పేను బంక, తామర పురుగు, తెల్లదోమ ఇట్లాంటి వాటిని ఎలా నివారించవచ్చు అంటారు? ఓకే. అయితే పత్తిలో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే తెగుళ్ళు చాలా తక్కువ అండి గత సంవత్సరంతో పోలిస్తే. అంటే గత సంవత్సరం ఎడతెరిపి లేకుండా వర్షాలు మూలన చాలా తెగుళ్ళ ఇబ్బంది అనేది ఉంది. బట్ ఈ సంవత్సరం ఏంటంటే వర్షాలు అంత పెద్దగా లేవు, అక్కడక్కడ ఈ అంటే భారీ వర్షాలు అయితే ఈ సంవత్సరం అసలు లేవు కాబట్టి. సో పత్తిలో తెగుళ్ళు చూసుకున్నట్టే చాలా తక్కువ, అక్కడక్కడ వేరుకుళ్ళ తెగుళ్ళు అనేది కనబడుతుంది. సో ఇందాక రైతు సోదరులు కూడా అడిగారు మనని, ఈ ఒక తెగుళ్ళ విషయానికి వస్తే వట్టిశీలము ఎండు తెగులు కానీ అలాగే వేరుకుళ్ళు తెగులు కానీ అలాంటి తెగులే ఎక్కువ కనబడుతున్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులు అంటే మొన్నటి జూలై మాసంలో మనకున్నటువంటి వర్షాభావ పరిస్థితుల వల్ల ఎక్కువగా ఈ పేనుబంక అలాగే ఈ తెల్లదోమ, ఈ పిండి నల్లి ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకేనండి. కాలర్తో మాట్లాడదాం, చాలా మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మీతో మాట్లాడడానికి. తూర్పు గోదావరి జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు వెంకటేశ్వర్లు గారు. హలో అండి. హలో నమస్తే మేడం. నమస్కారం అండి, మాట్లాడండి రామప్రసాద్ గారితో. నమస్తే అండి, చెప్పండి. తూర్పు గోదావరి జిల్లా సార్, ఇది పత్తి పూత దశకు వచ్చింది సార్ ఇప్పుడు. ఓకే. అయితే బాగా ముడతలు వచ్చేసి పత్తి ఎదుగుదల ఆగిపోయింది సార్. అంటే ఇప్పుడు ఏసీ 2 మంత్స్ అవుతుంది కదా, కానీ ఎదుగుదల ఆగిపోతుంది సార్. దానికి ఏదైనా పిచ్చారి పైన? అయితే ఎదుగుదల అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం నీరు ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే కంపల్సరీగా పూత టైంలో నీళ్ళు ఇవ్వాలండి. నీరు ఇచ్చుకున్నట్టయితే బాగుంటుంది. అంటే నీరు ఇవ్వకపోతే కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఈ బెట్టకు వచ్చేసి ఈ పూత కాత రాలిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి. సో నీరిచ్చుకోవడము, అలాగే నీరిచ్చుకున్నప్పుడల్లా ఈ మనము యూరియా అలాగే పొటాషియం కూడా బేసిక్గా అందించినట్టయితే బాగుంటుంది. ఆ తర్వాత ఈ వర్షాభావ పరిస్థితులు అంటే వర్షం లేని పరిస్థితులు కనబడినట్టయితే అప్పుడప్పుడు ఈ యూరియా పిచికారీ చేయడం కానీ, అంటే యూరియా అయితే లీటర్ నీటికి 20 గ్రాములు లేదా 3 పంతములు ఎన్పీకే మార్కెట్లో దొరుకుతుంది మనకి, అది 10 గ్రాములు లీటర్ నీటికి. అలాగే ఈ పొటాషియం నైట్రేటు అంటే 13.045 అది 10 గ్రాములు లీటర్ నీటికి. ఇలా మనం పోషకాలని కూడా పైపాటుగా పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పూత కాత రాలిపోవడం అనేది తగ్గిపోతుంది, అలాగే ఎదుగుదల కూడా ఏమి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. ఓకే. మరో కలర్ భూపాల్పల్లి నుంచి కార్తీక్ గారు. హలో అండి. ఓకే కాల్ కట్ అయినట్టుందండి, మరో కాలర్ తో మాట్లాడదాం. హలో అండి. మేడం గారు నమస్కారం అండి, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? ఏంటండి మీ పేరు, మాట్లాడండి రామప్రసాద్ గారితో. చెప్పండి. మాది తోటికుంట్ల అండి. చెప్పండి. పిండి నల్లి ఉందండి బాగా పత్తిలో. ఓకే, పిండి నల్లి బాగుందా? పిండి నల్లి ఏంటంటే మీ ఫీల్డ్ లో ఒకవేళ మీ చేనులో ఈ తుత్తూరు బెండ గాని వయ్యారి బామ లాంటి కలుపు మొక్కలు ఉన్నట్టయితే పిండి నల్లి తొందరగా వస్తుందండి. సో అలాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోండి ఫస్ట్ గా. తర్వాత ఏంటంటే ఈ పిండి నల్లి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఈ వరాల వెంబడే వస్తుందండి, బార్డర్ గా వస్తుంది. సో అక్కడ కనబడినప్పుడు 1-2 మొక్కల మీద ఉంటుంది కాబట్టి చేతితో నలిపేయండి. అట్లా కాకుండా కొంచెం ఎక్కువగా మొక్కల మీద కనబడితే మాత్రం ఈ ప్రొఫెనోఫాస్ అనే మందును 3 ml లీటర్ నీటికి, అలాగే దాంతోపాటు 1 గ్రాము సర్ఫ్ పౌడర్ కానీ లేకపోతే శాండోవిట్ కానీ ధనువిట్ కానీ చెప్పి గమ్ము దొరుకుతుంది మార్కెట్లో సర్ఫెక్టెంట్. సో దాన్ని కలుపుకొని కంపల్సరీగా పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ పిచికారీ చేసుకున్నప్పుడు ఏదైనా పొలం మొత్తం పిచికారీ చేయకండి. ఎక్కడైతే ఈ మీరు పిండినల్ని బాగా కనబడుతుందో ఆ మొక్కల మీదే 1-2 ట్యాంకులు మొత్తం మొక్క అంతా బాగా తడిచినట్టు పిచికారీ చేసుకోండి. ఓకే. మరో కలర్ ఎలయ్య గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో అండి, నమస్కారం మేడం. చెప్పండి చెప్పండి చెప్పండి. ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఇప్పుడు చౌడు భూమిలోని మేడం కొంచెం ఎరుపు వస్తుంది మేడం. ఓకే, ఎరుపు వస్తుంది. ఎరుపు వస్తుందా మీకు? ఎరుపు వస్తుంది మేడం. ఆకులు ఎరుపు వస్తున్నాయి. ఆకులు ఎరుపు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా మెగ్నీషియం ధాతు రూపం కనబడుతుందేమో. కింద ఆకుల మీద కనబడుతుందా, పైన ఆకుల మీద కనబడుతుందా?
అయితే ఈ మెగ్నీషియం ధాతు రూపం ఏంటండి, దీనికి 10 గ్రాములు లీటర్ నీటికి మెగ్నీషియం సల్ఫేటు కలుపుకొని పిచికారీ చేయండి 1-2 సార్లు. దానికి సరిపోతుంది, మెగ్నీషియం ధాతు రూపం ఏంటది. సో మెగ్నీషియం సల్ఫేట్ పిచికారీ చేసుకోండి. గర్భగుణంలో కూడా సార్ ఇప్పుడు ఆడాడ ఇప్పుడు ఈ వర్షానికి పిండి రాలేస్తుంది, పిండి రాలేస్తుంది సార్. పిండి కూడా రాలుతుంది కాబట్టి ఒకసారి ఈ మల్టీకే అంటే 13.045 పొటాషియం నైట్రేట్ ఉంది కదా, అది కూడా ఒక 2-3 సార్లు పిచికారీ చేయండి. అయినా కానీ మనకి పూత రాలుతుంది అంటే ఈ మార్కెట్లో మనకి ఇది మన ఇది దొరుకుతుంది కదా, దీన్ని మన ఎన్ఏ నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్, సో దాన్ని 1 ml 5 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేయండి. సో దానివల్ల పూత కాత బాగా తగ్గిపోతుంది రాలిపోవడం. చాలా చక్కగా చెప్పారు రామ్ ప్రసాద్ గారు. మరో కాలర్తో మాట్లాడదాం, కడప నుంచి ప్రసాద్ గారు. హలో అండి. హలో సార్. హలో మేడం. నమస్తే, చెప్పండి. అది పత్తి మాది ఏళ్ళ కింద అంటే 20 రోజులు అవుతుంది సార్, ఎక్కి ఎండిపోతుంది, మొత్తం ఉంది సార్. అచ్చా, వేర్లు ఎండిపోతున్నాయా, మొక్క ఎండిపోతుందా? మొక్క ఎండిపోతుంది, పైన పుల్లు పుల్లు వస్తుంది సార్, పైన మాత్రం మొత్తం ఉంది సార్. 20 రోజులు పైరు అవుతుంది, ఇంకో పైరు డేటాగా రాకుండా సార్, మొత్తం ఉంది. ఓకే. సో అయితే అక్కడక్కడ గుంపులు గుంపులుగా ఎండిపోతున్నాయండి. సో ఎక్కడో ఒకటి ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ బ్లైటాక్స్ కాపర్ ఆక్సిక్లోరైడ్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది కదా, అది 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదళ్ళ దగ్గర మంచిగా తడిచినట్టు పోసుకోండి. పోసుకున్నట్టయితే ఈ తెగులు వ్యాప్తి అనేది తగ్గుతుంది, ఈ మొక్కలు చనిపోవడం కూడా తగ్గిపోతుంది మీకు. ఖమ్మం నుంచి శ్రీనివాస్ గారు. హలో అండి శ్రీనివాస్ గారు. చెప్పండి సార్, తో మాట్లాడండి. మీకు తెల్లదోమ పచ్చదోమ రెండు ఉన్నాయా? ఓకే, ఈ తెల్లదోమకి మీరు ఈ తెల్లదోమ పచ్చదోమ రెండు ఉన్నాయి కాబట్టి మరి ఈ మధ్యలో మీరు ఫిప్రోనిల్ అనే మందును కొట్టకపోతే మాత్రం ఈ ఫిప్రోనిల్ అనే మందును 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోండి. సో మీకు రెండు మంచి కంట్రోల్ అవుతాయి. అలాగే ఈ ఫ్లోనికామిడ్ ఊలలా అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది కదా, అది 0.3 గ్రామ్స్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోండి. తర్వాత అయితే వీలైనంత వరకు ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ కలిపి కూడా పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రెండు బాగా కంట్రోల్లో ఉంటాయి. అలాగే తెల్లదోమ ఉధృతి బాగా ఉన్నట్టయితే ఈ మార్కెట్లో దొరికే ఎల్లో కార్డులు దొరుకుతాయండి బయట, ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అని చెప్పేసి, అది ఎకరానికి 10 పెట్టుకోండి. చాలా వరకు మీకు తెల్లదోమ ఈ ఉధృతి కూడా బాగా తగ్గిపోద్ది. ఓకే రామ్ ప్రసాద్ గారు, మొదట్లో వర్షాలు బాగానే కురిసినా ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టాయని అనుకోవాలి. ముందు పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు పత్తి సాగులో రైతులు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే పత్తి సాగు చాలా బాగుంటుంది, లాభదాయకంగా ఉంటారు? ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి వర్షాభావ పరిస్థితులు ఒకవైపు, ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన పత్తిలో గులాబీ రంగు కాయతులుచు పురుగు ఉధృతి అనేది కనబడుతుందండి. ఈ గులాబీ రంగు కాయతులుచు పురుగు ఉధృతి అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి, సో రైతులకు ఇప్పుడు ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే ఎక్కడైతే ఈ పత్తులు వేశారో ఈ గులాబీ రంగు కాయ తొలుచు పురుగు సమస్యను రైతులు ఐడెంటిఫై చేయలేరు కాబట్టి, సో లింగాకర్షక బుట్టలు అనేది ఎకరానికి 8 కానీ లేదా 4 చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టుకొని ఈ పురుగు మీద నిఘా ఉంచుకొని, సో పురుగు ఈ బుట్టల్లో ఈ లింగాకర్షక బుట్టల్లో ఈ పురుగు యొక్క ఈ అడల్ట్స్ అంటే రెక్కల పురుగులు దానిలో పడినట్టు గమనించినట్టయితే 7-8 వరుసగా 3 రోజులు పడినట్టు గమనించినట్టయితే వెంటనే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే సస్యరక్షణ మందుల్లో కూడా ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ దాంతోపాటు ఈ ఎగ్స్ను చంపే ఈ థయోడికార్బు లార్విన్ అనే మందును 1.5 గ్రాములు లేదా క్లోరోఫైరిపాస్ అనే మందును 2.5 ml అలాగే ఈ ప్రొఫెనాఫాస్ అనే మందును 2 ml లీటర్ నీటి కలుపుకొని తక్షణమే చేసుకున్నట్టయితే ఈ చాలా వరకు ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు సంబంధించిన గుడ్లన్నీ చనిపోతాయి. ఎందుకంటే ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు ఎక్కువగా ఉధృతి అనేది తెల్లవారుజామున 12 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు అంటే ఆ 3 గంటల సమయంలోనే దీని యొక్క ఉధృతి కనబడుతుంది కాబట్టి రైస్ సోదరులు ఎవరు కూడా దీని ఉధృతిని గమనించలేరు కాబట్టి నిఘా కోసము కంపల్సరిగా ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ పురుగుల్లో పురుగులు పడ్డము గమనించినట్టయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టడం అనేది ఇంపార్టెంట్. తర్వాత పురుగు ఉధృతిని బట్టి మనకి ఈ మార్కెట్లో దొరికే ఈ స్పైనోసైడ్ అనే మందును ఈ ట్రేసర్ అనే మందును అలాగే ఈ 0.3 ml అలాగే ఈ ప్రొక్లేమ్ అనే మందును ఎమోమెక్టిన్ బెంజోయేట్ అని చెప్పి దొరుకుతుంది, అది 0.5 గ్రాము.
వీటిని మనము మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి. అలాగే క్వినాల్ఫాస్ అనే మందును ఒకవేళ ఉధృతి బాగా ఉన్నట్టయితే ఒకటి రెండు సార్లు ఈ లాంబ్డా సైలోత్రిను లేకపోతే సైపర్మెత్రిను లాంటి మందులను కూడా మనము పిచికారి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ రైతులకు ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ పత్తిని ముఖ్యమైన చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు బాసింగ్ గారు. హలో అండి. నమస్కారం అండి, మాట్లాడండి రామ్ప్రసాద్ గారితో. చెప్పండి. మీరు టీవీ సౌండ్ తగ్గించాలి రామ్ప్రసాద్ గారు. సార్ నమస్తే, నా పేరు బాసింగ్ సార్. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి చెప్పండి. ఓకే, మరో కలర్ తో మాట్లాడదామండి. టీవీ సౌండ్ కనుక తగ్గించకపోతే ఇలాగే కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. దయచేసి ఎవరు కాల్ చేసినా టీవీ సౌండ్ తగ్గించినట్లయితే మీ సందేహాలను గుర్తుపరచుకోవచ్చు. మరో కలర్ ఉన్నారు, రామారావు గారు. హలో అండి. నమస్కారం అండి, మాట్లాడండి రామ్ప్రసాద్ గారితో. చెప్పండి రామారావు గారు. చెప్పండి, వినపడుతుంది? మా పంటకి మొత్తం పుచ్చు వచ్చి ఎడిగిపోతుంది సార్. మొత్తం చేను పుచ్చు వచ్చి పత్తా? ఓకే, పుచ్చు వచ్చి ఎండిపోతున్నాయండి. మొత్తం విరిగిపోతున్నాయా మొక్కలు? అక్కడక్కడ విరిగిపోతున్నాయా? గుంపులు గుంపులు గానా? గుంపులు గుంపులుగా విరిగిపోతుంది సార్. ఒక్కొక్క చోట ఏమో మామూలు విరుగుతాయి, ఇంకొక చోట బాగా ఉంటే మొత్తం గుంపులు గుంపులుగా విరిగిపోతుంది. ఓకే, ఈ ఇప్పుడు ఈ మన కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి గానీ లేకపోతే కాపర్ హైడ్రాక్సైడ్ అని చెప్పేసి మార్కెట్ లో దొరుకుతుంది కోసైడ్ అని చెప్పేసి, అది 2.5 గ్రాములు. సో దాన్ని మీరు ఈ వేరు వ్యవస్థ బాగా తెరిచినట్టు పోసుకోండి. ఆ మొక్కలకి చుట్టూ ఉన్న మంచి మొక్కలు కూడా పోసుకున్నట్టయితే దీని వ్యాప్తి తగ్గి మీకు మళ్ళీ మామూలుగా అవుతుంది. అంటే చనిపోయిన మొక్కలు చనిపోతాయి గానీ వ్యాప్తి అనేది తగ్గిపోతుంది. ఓకే, మెదక్ నుంచి అమీనుద్దీన్ గారు. హలో అండి, అమీనుద్దీన్ గారు. అవునండి. చెప్పండి, మీ సందేహం ఏంటో రామ్ప్రసాద్ గారితో మాట్లాడండి. ఓకే సార్. చెప్పండి, సమస్య ఏందో. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ ఏం లేదు, పత్తి పెట్టాము సార్, మేము కూడా పత్తి పెట్టాము. ఓకే, ఈ పత్తిలో అది చీడ పురుగు అనేది బాగా వస్తుంది సార. చీడ పురుగు. చీడ పురుగు అంటే ఏ పురుగు అండి? పేను బంకనా? ఇలా మన మొత్తం చీడ పురుగు లెక్క వచ్చేసి చెట్టును ఎదగనిస్తలేదు. ఎంత కింద తెల్ల తెల్ల గుడ్లు పెట్టేసి అది చెట్టు నెదగనిస్తలేదు, అక్కడనే కూత కూడా రాలిపోతుంది. ఓకే ఓకే, అయితే అది పిండి నల్లి ఉంటదండి. అయితే ఈ పిండి నల్లికి ఏంటంటే ముద్ర ముద్రగా తెల్ల తెల్ల కనబడుతుంటది. సో ఇది బెట్ట వాతావరణంలో దీని ఉధృతి ఎక్కువ ఉంటుంది. ఈ కలుపు మొక్కలు కూడా ఎక్కువ ఉన్నట్టయితే కూడా ఎక్కువ అవుతుంది. సో మరి కలుపు మొక్కలు లేకుండా చూసుకోండి ఫస్ట్, వైఆర్ బామ గానీ చుత్తురుబెండ లాంటి కలుపు మొక్కలు. తర్వాత ఏంటంటే ఈ పిండి నల్లి బాగా ఉన్నట్టయితే ఈ ప్రొఫెనోఫాస్ అనే మందును 3 ml లీటర్ నీటికి దాంతో పాటు 1 గ్రామ్ సర్ఫ్ పౌడర్ గానీ శాండోవిట్ 1 ml గానీ కలిపి పిచికారి చేసుకోండి మొక్క తడిచినట్టు. సో కంట్రోల్ అయిపోతుందండి, పెద్ద సమస్య ఏం కాదు ఇది. ఓకే, భూపాలపల్లి నుంచి శ్రీనివాస్ గారు. హలో అండి, శ్రీనివాస్ గారు. మేడం చెప్పండి, మీ డౌట్ ఏంటో రామ్ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. మాది భూపాలపల్లి జిల్లా సార్. మా 10 వయసు 80 రోజులు అవుతుంది. మాకు ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు మేము చాలా ప్రోగ్రామ్ చూసాం. ఓకే, మన అధికారులు ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మామూలుగా పాత మందు రికమెండ్ చేస్తున్నారు. జనరల్ గా పచ్చదో మొత్తలతో ఉన్నది అనుకోండి, హస్పేట్ వస్తాం పేరు చెప్తుంది. ఇప్పుడు జనరల్ గా ప్రభుత్వం ఏమో ఇంప్రూవ్డ్ అగ్రికల్చర్ వాడాలని చెప్తున్నారు, అధికారులు ఏమో పాత మందులే చెప్తున్నారు సార్. ఇప్పుడు కొత్తగా వచ్చిన పులాల గాని పోలో గాని యోసిన్ గాని ఇలాంటి రికమెండ్ చేయట్లేదు సార్. అసలు మరి ఇంకా అధికారులు ఎదుటి పద్ధతిలో ఉంటున్నారు కదా, దాన్ని కొంచెం మార్చండి. మళ్ళా తర్వాత మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ చూస్తున్నాం, ఈ పూతా కూడా వెళ్తానంటే జనరల్ గా 999 మల్టీకేనే రికమెండ్ చేస్తున్నారు. మీరు కొత్తగా వచ్చినటువంటి ఈ అటానిక్ గానీ మన బయోవిటా గానీ ఇలాంటివి ఏం చెప్పట్లేదు సార్. నాకు కొంచెం కొత్త వెరైటీలు బాగా వాడాలని చెప్తున్నారు కదా, వాటి గురించి కొంచెం చెప్పండి అని. ఓకే, ఈ అటానిక బయోవిటా అంటే ఇవన్నీ కొంచెం ఏంటంటే మన యూనివర్సిటీ నుండి రికమెండేషన్ ఏవైతే ఉన్నాయో అవే మేము చెప్పాలి. ఒకటి ఏంటంటే అవి మనం టెస్ట్ చేయాలి, అవి టెస్ట్ చేస్తేనే రైతులకు చెప్పాలి. ఎందుకంటే రైతులకి అదనపు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. మరి కొత్త కొత్త మందులు అనేవి మనం యూనివర్సిటీలో టెస్ట్ చేసినాకనే చెప్తాం కాబట్టి. కొన్ని ఏంటంటే మేము టెస్ట్ చేసినప్పుడు ప్రూవ్ అవుతుంది కాబట్టి వాటిని చెప్తేనే రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమస్య అనేది సాల్వ్ అవుతుంది కాబట్టి అలాంటివి చెప్తాం అనమాట. మీరు అన్న కొత్త మందులు అంటే మేము కొత్త మందులు కూడా చెప్తున్నామండి. అయితే ఏంటంటే ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతోనే అయిపోయే మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే కాండానికి మందు పూత పద్ధతి, సో అలాంటి పద్ధతులు మనం చెప్తున్నాము.
సో అలా ఏం లేదండి, కొత్త మందులు కూడా చెప్తాం. ఓకే, రామప్రసాద్ గారు చాలా మంది కాలర్స్ కి చక్కని సమాధానాలు ఇచ్చారు, మీకు ధన్యవాదాలు అండి. తెలుసుకున్నారు కదండి, పత్తి సాగులో రసం పీల్చే పురుగులు, చీడపీడల నివారణకు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదో సీనియర్ శాస్త్రవేత్త రామప్రసాద్ గారు తెలియజేశారు అన్నపూర్ణ కార్యక్రమంలో. చూస్తూనే ఉండండి టీవీ 5.